Om Sada Siva Samarambham. Om Sada Siva Samarambham. Shankaracharya Madhyama. ఉపోద్ఘాతాన్ని చెప్పుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ బ్రహ్మసూత్రాలు అనేటువంటివి ఎలా వచ్చినాయి, ఎక్కడి నుంచి దీన్ని లాక్కొని వచ్చారు అని అంటే, వేదం చెప్పినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ మనకి షడ్దర్శనాలు వచ్చినాయి. ఆరు దర్శనాలు మనకి షడంగా ఉన్నాయి, షడ్దర్శనాలు ఉన్నాయి. ఈ షడ్దర్శనాలన్నీ కూడా వేదం చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించి మాత్రమే వచ్చింది. అసలు నిజంగా చెప్పాలంటే వేదాంత చర్చ అంతా కూడా షడ్దర్శనాల్లో ఉంది. కాకపోతే ఆ షడ్దర్శనాలు ఎక్కువ ప్రచారంలో లేకపోవటం వల్ల వాటి జోలికి ఎవరు పోవట్లేదు, కానీ వేదాంత చర్చ అంతా అక్కడే ఉంది. అసలు ఏమిటి షడ్దర్శనాలు, ఎవరు రచించినటువంటివి? ఒకటి వైశేషిక దర్శనం, ఇది కణాద మహర్షి రచించినటువంటిది. రెండవది న్యాయ దర్శనం, ఇది గౌతమ మహర్షి అందించారు. మూడవది సాంఖ్య దర్శనం, ఇది కపిల మహర్షి అందించారు. ఈ కపిల మహర్షి గురించి మనకి భాగవతంలో కూడా వస్తుంది. అలాగే నాలుగవది యోగ దర్శనం, దీన్ని పతంజలి మహర్షి ఇచ్చారు. ఇదే పతంజలి యోగ సూత్రాలు అంటారు. ఇక ఐదవది పూర్వమీమాంస, ఇది జైమిని మహర్షి విరచితం. ఆరవది ఉత్తరమీమాంస, ఇది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి బ్రహ్మసూత్రాలే. దీనికి రచయిత ఎవరు అనేటువంటి దానిలో నిన్ననే మనం చెప్పుకున్నాం. నిజంగా వేదవ్యాస మహర్షే దీన్ని రచించాడు అనేటువంటిది అందరూ చెప్పుకునేటువంటి మాట. అయితే మరి వేరు వేరు అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఆ విషయాన్ని మనం తర్వాత చెప్పుకుంటాం. ప్రస్తుతానికి ఈ వేదవ్యాస మహర్షిదే ఈ ఉత్తరమీమాంస. ఐదు ఆరు పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. పూర్వమీమాంస ఏమో ధర్మసూత్రాలు, ఉత్తరమీమాంస ఏమో బ్రహ్మసూత్రాలు. ఈ పూర్వమీమాంసతో సహా పైన చెప్పినటువంటి వైశేషిక దర్శనం కానీ, న్యాయ దర్శనం కానీ, సాంఖ్య దర్శనం కానీ, యోగ దర్శనం కానీ, ఈ పూర్వమీమాంస, ఈ మొత్తం కూడా కర్మకాండకు సంబంధించినటువంటివి, వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండకు సంబంధించినటువంటి విషయాలు. ఈ ఆరవదైనటువంటి ఉత్తరమీమాంస లేదా బ్రహ్మసూత్రాలు అనేటువంటివి జ్ఞానకాండకి సంబంధించినటువంటి విషయాలు. పైన చెప్పినటువంటి ఐదు దర్శనాలు ఆగిన చోటు నుంచి, అవి ఎక్కడైతే ఆగిపోయినాయో అక్కడి నుంచి ఉత్తరమీమాంస ప్రారంభమైంది, అంటే బ్రహ్మసూత్రాలు ప్రారంభమైంది. అంటే కర్మయోగం ఎక్కడైతే ఆగిపోయిందో, కర్మకాండ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి జ్ఞానకాండ ప్రారంభమైంది. అంటే ఈ ఐదు దర్శనాలని కూడా చక్కగా పరిశీలించి, విశ్లేషణ చేసి, విచారణ చేసి, గ్రహించి వేదవ్యాసుడు ఈ ఉత్తరమీమాంస సూత్ర రచన చేయటం జరిగింది. అంటే ఈ ఐదు దర్శనాల నుంచి జాగ్రత్తగా గమనించినటువంటి విషయాలతో ఈ బ్రహ్మసూత్రాలు వచ్చినాయి. అయితే ఈ బ్రహ్మసూత్రాలు దేని మీద ఆధారపడ్డాయి అని అంటే, కేవలం ఉపనిషత్తుల యొక్క మంత్రాల మీదనే ఆధారపడి ఉన్నాయి. మరైతే దీని గమ్యం ఏమిటి, దీని గమ్యం ఏమిటనంటే పరబ్రహ్మమే, పరమాత్మే, జీవన్ముక్తే, మోక్షమే. అంటే బ్రహ్మసూత్రాలు అనేటువంటివి కేవలం మోక్షాన్ని అందించడం కోసమే బ్రహ్మసూత్రాల యొక్క రచన జరిగింది. ఎందుకనంటే దీంట్లో కావాల్సినటువంటి వైరాగ్యాన్ని మనకు అందించేటువంటి విషయాలు ఉన్నాయి.
ఆ వైరాగ్యంతో కూడా వైరాగ్యంతో సహా జ్ఞానాన్ని అందించేటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించేటువంటి విషయం ఉంది. ఇటు ఆత్మజ్ఞానము వైరాగ్యము రెండు ఉన్నాయి అంటే మోక్షానికి అది సులభమైనటువంటి స్థితి. వేదాంత శ్రవణం అనేటువంటిది పాపహరణం అని అన్నారు. వేదాంతాన్ని వింట కూడా చాలా గొప్ప విషయం. మనం లోకంలో చాలా రకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం, అంటే దాన ధర్మాలు చేస్తూ ఉంటాం, యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాం, పూజా పురస్కారాలు చేస్తూ ఉంటాం, నోములు వ్రతాలు చేస్తూ ఉంటాం, భజనలు చేస్తూ ఉంటాం, ఇంకా అనేక రకాలైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా దేనికేనంటే మనకు పుణ్యం వస్తుంది అని. నిజం, అది పుణ్యం రావటం కూడా యథార్థం, దాంట్లో ఏమీ అసందర్భం లేదు, దాంట్లో అబద్ధం లేదు. నిజంగా అది కూడా చాలా గొప్ప విషయమే. ఎందుకనంటే వేదాంతాన్ని చెప్పేటువంటి వాళ్ళు, అంటే ఉపనిషత్తుల్ని బోధించేటువంటి వాళ్ళు, ఈ జ్ఞానకాండను బోధించేటువంటి వాళ్ళు, నీవు పరమాత్మే తెలియజేసేటువంటి వాళ్ళు అబ్బే వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు అని చెబుతూ ఉంటారు. అంటే మోక్షానికి అంతగా పనికిరావు, కానీ ఈ మోక్షాన్ని అందుకోలేనటువంటి వాళ్ళకి అవి కూడా ఉపయోగమే. అందువల్ల మోక్షాన్ని అందుకోవటం సాధ్యమయ్యేటువంటిది కాదని, ఈ జ్ఞానాన్ని మనం గ్రహించడం కూడా సాధారణంగా వీలయ్యేటువంటిది కాదని, ఈ జ్ఞానాన్ని మనకి చెప్పేటువంటి వాళ్ళు లేరని, ఒకవేళ చెప్పేటువంటి వాళ్ళు ఉంటే వినేటువంటి మనకి అవకాశం లేదని, మనకి తీరిక లేదని, మనమంతా బిజీగా ఉన్నామని అనుకునేటువంటి వాళ్ళంతా కూడా ఆ రకమైనటువంటి పుణ్యకర్మలు చేయటం కూడా చాలా మంచిది. అయితే ఆ పుణ్యకర్మలన్నీ చేస్తే ఎంత ప్రయోజనమో, వేదాంతాన్ని కేవలం వింటే అంత ప్రయోజనం. వేదాంత శ్రవణం పాపహరణం అని ఎందుకన్నారనంటే, పాపహరణం అంటే ఏమి లేదు, వాసన క్షయమని. పాపం అంటే వాసన లేదు, వాసనల క్షయమని. ఎందుకని వాసనలు క్షయమవుతాయి? వేదాంతాన్ని ఎంతసేపు చెప్పినా, ఉపనిషత్తుల్ని ఎంతసేపు చెప్పినా చెప్పేటువంటి మాట ఏమిటంటే, తత్వమసి, నీవు పరమాత్మవి అని. నీవు పరమాత్మవి, నువ్వు జీవుడివి కాదు, నువ్వు దేహానివి కాదు, నువ్వు ఇంద్రియాలు కాదు, నువ్వు మనస్సు కాదు, వీటన్నిటికీ వేరుగా, వీటన్నిటికీ కూడా శక్తినిస్తూ ఈ దేహంలో నకసక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే నీవు, అదే శాశ్వతమైనటువంటిది. అంటే నువ్వు శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడివి. ఈ దేహాదులన్నీ పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఆ శాశ్వతమైనటువంటి పరమసత్యాలు అని పదే 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 మళ్ళీ 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 ఈ ఉపనిషత్తులు, ఈ వేదాంతం మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఇలా తెలియజేస్తూ తెలియజేస్తూ ఉంటే మనకేమవుతుందంటే ఆ విషయం గట్టిపడతా ఉంటుంది. నిజంగా మనం పరమాత్మ స్వరూపమే అయినప్పటికీ కూడా, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటున్నప్పటికీ కూడా పరమాత్మగా మనం ఎందుకు ఉండటం లేదు? ఎందుకు ఉండటం లేదనంటే, చాలా జన్మల నుంచి ఈ అజ్ఞానం మనతో పాటు వస్తూ ఉంది. చాలా జన్మల నుంచి, అనంతపాటి జన్మల నుంచి ఈ అజ్ఞానం మనకుంది, బాగా గట్టిపడిపోయింది, ముట్టె ముదిరింది, బాగా గట్టిపడింది. అంత తేలిగ్గా పొమ్మంటే పోదు. మామూలు విషయాలైతే మాత్రం మనకి బాగానే ఉంటాయి. ఎందుకనంటే నువ్వెవరో అని చెప్పకుండా, నువ్వు పరమాత్మ అని చెప్పకుండా, లేదా నువ్వు జీవుడని చెప్పే పని లేకుండా ఏదో పూజా పురస్కారాలు, యజ్ఞయాగాదులు, ఆ పనులు ఈ పనులు చేసుకోమంటే ఏదేదో చేసేస్తూ ఉంటాం. మనకి పుణ్యం వచ్చేస్తూ ఉంటుంది, మనకి ఏలోహంలో భోగాలు వస్తాయి, లేదా పరలోకంలో అయినా భోగాలు వస్తాయి అనేటువంటి ఆశతో చేస్తూ ఉంటుంది. ఇది సామాన్యుల యొక్క వ్యవహారం. కానీ మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి వాడు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలనుకున్నటువంటి వాడు, శాశ్వతమైనటువంటి స్థితిలో, ఆత్మస్థితిలో, మోక్ష స్థితిలో నిలిచిపోవాలి అని అనుకునేటువంటి వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే అది కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వేదాంత శ్రవణం కావాలి. కాబట్టి ఈ వేదాంత శ్రవణం అనేటువంటిది ఎందుకు కావాలి అని అంటే, నీ యథార్థ స్వరూపం ఏమిటో నీకు తెలియజెప్పడం కోసం, నువ్వు పరమాత్మవి అని తెలియజెప్పడం కోసం. మరి నేను జీవుణ్ణి అనేటువంటి భావన మనలో ఉంది కదా, గట్టిగా కొట్టానుకొట్ట జన్మల నుంచి ఉంది కదా నేను జీవుణ్ణి అనేటువంటి భావన. మరి ఈ భావన కనుక పోవాలంటే మరి చాలా కాలం, చాలా జన్మలు నీవు పరమాత్మయే 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 అని చెప్పాలా, నేను పరమాత్మని 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 అనేటువంటి భావన రావాలి. ఈ భావన నువ్వు వేదాంత శ్రవణం ఎంతకాలం అయితే వింటున్నావో అంతకాలము కూడా ఈ భావన వస్తూనే ఉంటుంది. ప్రతిరోజు నువ్వు వేదాంతం విన్నప్పుడల్లా నువ్వు పరమాత్మవి, నువ్వు దేహానివి కాదు, నువ్వు
నువ్వు జీవుడివి కాదు అనేటువంటి విషయం వస్తూనే ఉంటుంది. అలా వినగా వినగా ఇంకా వినగా క్రమక్రమంగా నేను దేహాన్ని అనేటువంటి భావన తొలగిపోయి నేను ఆత్మను అనేటువంటి భావన స్థిరపడటం ప్రారంభమవుద్ది. ఆ ప్రారంభం కావటమే మనకి వాసనాక్షయం, పాపహరణం. కాబట్టి పాపం పోవటం అనేటువంటిది వేదాంతాన్ని కేవలం వింటే ఈ పాపం తొలగుద్ది, ఆచరిస్తే మోక్షం వస్తుంది. ఆచరించడం మనకు కష్టం అనుకోండి, కనీసం వినటం అనేటువంటిది మనకంత కష్టమేం కాదు. కాబట్టి వింటేనే చాలు ఆ పాపహరణం అని చెప్తున్నారు. ఒకవేళ సరిగ్గా వినలేక కాస్త నిద్రమత్తులో ఉండో, లేకపోతే ఏదైనా ఆలోచించుకుంటా కాసేపు అటు ఇటు పోయో, ఏదో రకంగా మనసు నిలకడ లేకపోయినా చెవుల్లో మాత్రం ఈ శబ్దాలు పడతాయి కాబట్టి అది పాపహరణం అన్నారు. అందుకనే వేదాంతం అనేటువంటిది పదే పదే వినాలి, నిరంతరము వినాలి, ప్రతిరోజు వినాలి, ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు భావన చేయాలి. అలా చేస్తూ ఉంటే ఎప్పటికైనా సరే ఆ భావన కాస్త మనలో స్థిరపడుతుంది. కాకపోతే ఏకాగ్రమైనటువంటి చిత్తంతో, భక్తితో, శ్రద్ధతో శ్రవణం చేస్తే మరింత ప్రయోజనం, చాలా గొప్ప ప్రయోజనం. అంటే అతి త్వరలో మనం ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. సరే, ఇప్పుడు బ్రహ్మసూత్రాలు ఈ 5 దర్శనాలని సాగదీసిన తర్వాత వచ్చిందని చెప్పుకున్నాం. మరి బ్రహ్మసూత్రాలు వీటిని గురించినటువంటి వివరణలోకి వస్తే, అసలు బ్రహ్మసూత్రాలు అంటే ఏమిటి? బ్రహ్మాన్ని గురించి సూత్ర రూపంగా తెలియజేసినటువంటివి కనుక బ్రహ్మసూత్రాలు అన్నారు. బ్రహ్మాన్ని గురించి సూత్ర రూపంగా, శ్లోకాలుగా మంత్రాలుగా కాకుండా సూత్ర రూపంగా తెలియజేసినటువంటిది కాబట్టి ఈ గ్రంథాన్ని బ్రహ్మసూత్రాలు అన్నారు. ఏమిటివి? బ్రహ్మతత్వాన్ని వివరించేవే బ్రహ్మసూత్రాలు. బ్రహ్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని తెలియజెప్పేటువంటివే ఈ బ్రహ్మసూత్రాలు. దీనికి వేరే వేరే పేర్లు ఉన్నాయా? ఉన్నాయి. ఉత్తరమీమాంస దాన్ని చెప్పుకున్నాం, షడ్దర్శనాల్లో ఉత్తరమీమాంస అనేది, కాబట్టి ఉత్తరమీమాంస అనేటువంటి పేరుంది. దీనికి వేదాంత మీమాంస అనేటువంటి పేరుంది, ఎందుకంటే అంతా వేదాంతమే కాబట్టి వేదాంత మీమాంస అనేటువంటి పేరుంది. మూడవది వేదాంత సూత్రాలు అనేటువంటి పేరు కూడా ఉంది. బ్రహ్మసూత్రాలు అనేటువంటిది ఎలాగూ ఉంది కాబట్టి ఇలా పేర్లు ఉన్నాయి. అయితే అసలు ఈ బ్రహ్మసూత్రాలను ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇది మనకు ముఖ్యం. అసలు బ్రహ్మసూత్రాలని మరి ఆ వ్యాస మహర్షి లేదా బాదరాయణుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, మానవుడికి ఎల్లప్పుడూ కూడా ఆనందం కావాలి. ఇష్టమైనటువంటి దాన్ని పొందితే ఆనందం, కోరుకున్నటువంటిది లభిస్తే ఆనందం, ఇష్టమైనటువంటి దాన్ని తొలగించుకోగలిగినా కూడా ఆనందం, కష్టాలని దుఃఖాలని తొలగించుకుంటే ఆనందం, సుఖాలు కనుక పొందితే ఆనందం, కోరుకున్న వస్తువు లభిస్తే ఆనందం, పరికరాన్ని చెత్త మనకి అయిష్టాన్ని కలిగించేటువంటిది కనుకైతే పోతే ఆనందం. ఆనందం కోసం మనం ఏం చేస్తూ ఉన్నాం? ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా, మానవుడైనటువంటి వాడు ప్రతి వ్యక్తి కూడా ఆనందం కోసమే పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆనందం కోసం కొంతమంది ఏం చేస్తారంటే మణుల్ని, రత్నాలని ఆశ్రయిస్తారు. అంటే ఫలానా జాతి రాయి కనుక ధరిస్తే నీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది, సుఖ సంతోషాలతో జీవితం సాగిపోతుంది అని చెప్తాడు ఒక ఆయన. ఫలానా రుద్రాక్ష కనుక ధరిస్తే, ఏకముఖిని ధరిస్తే, షణ్ముఖిని ధరిస్తే, అష్టముఖిని ధరిస్తే నీకు బాగా కలిసి వస్తుంది, అలా కలిసి రావడం కోసం మేము ఒక ప్యాకేజీ పంపిస్తున్నాం అని ఇంకొక ఆయన ప్రచారం చేస్తూ ఉంటాడు. నవరత్నాలు పొదిగినటువంటి ఉంగరాన్ని కనుక ధరిస్తే నీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది, నీకు ఎంతో ఆనందంగా ఉంటుంది, సిరి సంపదలు కలుగుతాయి అని మరొక ఆయన చెప్తూ ఉంటాడు. చెబితే వాటిని ఆశ్రయించేటువంటి వాళ్ళు కొంతమంది. ఆనందం వస్తుందా రాదే అనేటువంటి విషయం వీళ్ళకి వచ్చిన రాకపోయినా ఆయనకు మాత్రం వస్తుంది, చెప్పినటువంటి ఆయనకు మాత్రం ఆనందం వస్తుంది, ఎందుకంటే వాటిని నమ్ముకుంటాడు కదా. ఇక రెండవది ఏంటంటే, ఆనందం కోసం కొంతమంది మంత్రాలను ఆశ్రయిస్తారు. ఫలానా మంత్రం వల్ల నీకు కార్యసిద్ధి జరుగుతుంది, ఆనందం కలుగుతుంది అని చెబితే ఆ మంత్రాన్ని ఉపదేశం పొంది జపసాధన సాగిస్తూ ఉంటారు. మరికొంతమంది ఆనందం కోసం ఓషధుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఫలానా ఓషధి కనుక నువ్వు సంపాదించగలిగితే
ఫలానా ఔషధాన్ని కనుక నువ్వు సేవించినట్లయితే నీకు అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది, నీ దుఃఖాలన్నీ తొలగిపోతాయి అని చెప్తే ఆ ఔషధం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఆనందం కోసం నోములని, వ్రతాలని, పూజలని, మొదలైనటువంటి వైదిక కర్మల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. భక్తితో వాటిని కనుక ఆశ్రయించి చేసినట్లయితే, ఆచరణ చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది, ఆనందం కలుగుతుంది అని చెబుతారు. దాంతో వాళ్ళు వాటి వైపు పరుగులు తీస్తారు. మరికొంతమంది పురాణాలని, ఇతిహాసాలని శ్రవణం చేస్తూ ఉంటారు. అయ్యవారి మహిమ, అమ్మవారి మహిమ, వాళ్ళ మహిమ, వీళ్ళ మహిమ, ఆ పురాణం, ఈ పురాణం అని పురాణాలు కనుక వింటా ఉంటే ఏదో హాయిగా మీకు చాలా గొప్ప ఆనందం వస్తుంది అని చెప్తే ఆ శ్రవణం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో సాధనలు చేస్తూ ఉంటారు, జపధ్యానాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో కర్మలు చేస్తూ ఉంటారు, సత్కర్మలు చేస్తూ ఉంటారు. ఈ రకంగా రకరకాలైనటువంటి పనులు ఆనందం కోసం లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా వాళ్ళ వాళ్ళకి తోచినటువంటివి, వాళ్ళ వాళ్ళకి తెలిసినటువంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ విధమైనటువంటి ఏ కర్మ వల్ల కూడా తాత్కాలికమైనటువంటి ఆనందం వస్తే వస్తుందేమో కానీ శాశ్వతమైనటువంటి ఆనందం మాత్రం రాదు. శాశ్వతమైనటువంటి ఆనందం, అఖండమైనటువంటి ఆనందం, అనంతమైనటువంటి ఆనందం, అది మోక్షం వల్ల కలిగేటువంటి ఆనందం, మోక్షానందం. ఈ మోక్షానందం అనేటువంటిది ఎటువంటిదో, దాని యొక్క స్థితి ఎలాంటిదో మొన్న మనం ఆత్మబోధ చెప్పుకునేటప్పుడు ఒక్కొక్క ఆనందానికి ఒక్కొక్క ఆనందానికి ఉన్నటువంటి తేడా 10 రెట్లు 100 రెట్లు 100 రెట్లు 100 రెట్లు 100 రెట్లు అని అలా చెప్పుకుంటాడు. కాబట్టి దాన్ని మనం ఊహించడానికి వీల్లేదు. మోక్షం ద్వారా కలిగినటువంటి ఆనందం ఎలా ఉంటుందో అది మోక్షాన్ని పొందినటువంటి వాడికి తెలుస్తుంది, కానీ మిగిలినటువంటి వాళ్ళకి తెలిసేటువంటి అవకాశం లేదు. కాలుతో ఉన్నటువంటి సిగరెట్ పీక మీద కాలు కనుక వేస్తే ఆ కాలు కాలినప్పుడు ఎంత నొప్పి కలుగుద్దో కలిగినోడికి తెలుస్తుంది, కానీ పక్క ఉన్నటువంటి వాడికి తెలియదు. అదేవిధంగా ఆనందాన్ని, మోక్షానందాన్ని, ఆత్మానందాన్ని అనుభవించినటువంటి వాడికే ఆ ఆనందం ఏమిటో తెలుస్తుంది. మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ఆనందం తెలిసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో, ఈ రకరకాలైనటువంటి కర్మల వల్ల కర్మఫలాలు వస్తాయి. ఆనందం వస్తుందో రాదో మనకు తెలియదు, కానీ కర్మ చేస్తే మాత్రం కర్మఫలాలు వస్తాయి. ఈ కర్మఫలాలని అనుభవించడం కోసం జన్మలు వస్తాయి. ఆ జన్మల్లో మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాం. మళ్ళీ కర్మలు చేస్తే కర్మఫలాలు వస్తాయి, మళ్ళీ జన్మలు వస్తాయి. అంటే ఈ ప్రకారంగా కర్మల ద్వారా లభించేటువంటి ఈ కర్మఫలాల కారణంగా మళ్ళీ 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 జన్మలు వస్తూ ఉంటాయి. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జన్మి జఠరేసి, మళ్ళీ మళ్ళీ జన్మలు, మళ్ళీ మళ్ళీ జన్మలు, మళ్ళీ మళ్ళీ పుట్టడం చావటం, పుట్టడం చావటం, తల్లి గర్భంలో ప్రవేశించడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం. కాబట్టి ఇది ఒక సైకిల్, ఇది ఒక చక్రం. ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. అంటే జన్మలు ఇలా వస్తూనే ఉంటాయి. మానవుడు ఈ ప్రకారంగా జనన మరణ చక్రంలో ఇరుక్కొని బయటికి రాలేక బాధపడతా ఉంటాడు. దీన్ని ఒక మహాత్ముడు వర్ణిస్తూ చెప్పాడు. ప్రవహించేటువంటి నదిలో ఒక సుడిగుండంలో నుంచి తప్పించుకొని మరొక సుడిగుండంలో చిక్కుకునేటువంటి కీటకం లాగా మనం కూడా ఒక జన్మ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి మరొక జన్మ, ఆ జన్మ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ మరొక జన్మ అని ఇలా కర్మబంధంలో ఆ కీటకం లాగానే చిక్కుకొని బాధలు పడుతూ ఉంటాము. దారి తెన్ను కనుక దీనిలో నుంచి బయటపడేటువంటి మార్గం తెలియక, మార్గాన్ని చెప్పేటువంటి వాళ్ళు లేక, చెప్పేటువంటి వాళ్ళు ఉంటే మనం వినక, రకరకాలైనటువంటి కష్టాలతో, బాధలతో, దుఃఖాలతో, అలజడులతో, అశాంతితో ఈ మానవ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. ఇలా కర్మబంధంలో చిక్కుకొని బయటపడలేక, బయటపడటానికి అవకాశం లేక, బయటపడాలనేటువంటి తపనతో తప్పించేటువంటి మానవుడికి తరుణోపాయం ఏమిటి? ఇలా ఎవరైతే ఈ కర్మబంధంలో నుంచి మనం బయటపడాలి, ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటపడాలి, మళ్ళీ మళ్ళీ ఈ జన్మలు నాకు వద్దు, ఈ జన్మ దుఃఖాలు వద్దు, ఈ పుట్టేటప్పుడు దుఃఖం, జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం అనేటువంటి ఈ దుఃఖాలన్నీ పుడితేనే వస్తాయి, కాబట్టి నాకు ఈ జన్మలే అక్కర్లేదు అని అనుకునేటువంటి వాడికి తరుణోపాయం, మార్గం, గమ్యం ఏమిటి అని అంటే ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆ బ్రహ్మము నేనే, బ్రహ్మైవాహం, అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవాన్ని, అనుభూతిని పొందటమే. తన యథార్థ స్వరూపమైనటువంటి ఆత్మని, బ్రహ్మాన్ని
మర్చిపోయి దేహ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యంతో జీవుణ్ణి అని భ్రమలో ఉండిపోయి నా యథార్థ స్వరూపం బ్రహ్మమే పరమాత్మే అయినప్పటికీ ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యం కారణంగా పరమాత్మను మర్చిపోయి జీవుడిగా భావిస్తూ ఈ కష్టాలు సుఖాలు బాధలు భయాలు అనుభవిస్తూ ఈ జనన మరణ చక్రంలో బంధించబడి ఈ మానవుడు ఇక్కడ చిక్కుకుపోయినటువంటి వాడు తిరిగి తన స్వరూపమైనటువంటి తన యథార్థ స్వరూపమైనటువంటి బ్రహ్మముగా అనుభూతి చెంది ఆ బ్రహ్మముగా ఉండి సచ్చిదానంద స్వరూపముగా ఉండిపోవటమే మోక్షం. అదే శాశ్వతమైనటువంటి ఆనందం, అదే అఖండమైనటువంటి ఆనందం, అదే అనంతమైనటువంటి ఆనందం. అటువంటి మోక్షాన్ని, అటువంటి శాశ్వతమైనటువంటి అనంతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అటువంటి జ్ఞానాన్ని ఉపనిషత్తుల్ని వేదాల్ని పరిశీలించి పరిశోధించి విశ్లేషించి అర్థం చేసుకొని భగవత్ స్వరూపులైనటువంటి బాదరాయణులు వేదవ్యాసుల వారు సూత్ర రూపంగా అందించినటువంటి జ్ఞానమే ఈ బ్రహ్మసూత్రం. కాబట్టి మనకి మార్గం తెలియక ఏం చేయాలో ఎటు వెళ్ళాలో తెలియక ఆ పరమాత్మని అందుకోలేక బాధలు పడేటువంటి మానవుడు ఎలాగైనా సరే పరమాత్మని అందుకొని ఆ మార్గంలో ప్రయాణించి నా సస్వరూపాన్ని చేరుకోవాలి అని కోరుకునేటువంటి వాడికి, మోక్షాన్ని పొందాలని కోరుకునేటువంటి వాడికి, కోరుకోవటం కాదు బాగా తప్పించేటువంటి వాడికి మార్గాన్ని చూపించడం కోసమే ఈ బ్రహ్మసూత్రాల యొక్క రచన జరిగింది. కాబట్టి బ్రహ్మాన్ని తెలియజేసేటువంటి, పరమాత్మను తెలియజేసేటువంటి సూత్ర రూపమైనటువంటి ఈ బ్రహ్మసూత్రాలు, ఈ బ్రహ్మసూత్రాలు ఎందుకు అని అంటే మోక్ష ప్రాప్తికే అనేటువంటి విషయం స్పష్టం. మరి ఈ బ్రహ్మసూత్రాల యొక్క రచయితని గురించి మనం తర్వాత చెప్పుకుందామని వదిలేశాం. బ్రహ్మసూత్ర రచయిత భగవాన్ బాలరాయణుడు. బాలరాయణులే బ్రహ్మసూత్రాలను రచించినటువంటి వాడు. సామాన్యమైనటువంటి మానవులు ఉపనిషత్తులు అన్నింటినీ కూడా చదవటం కానీ అధ్యయనం చేయటం కానీ వినటం కానీ సమన్వయపరుచుకొని ఆ సూత్రాలన్నింటికి కూడా ఒక భావాన్ని నిశ్చయం చేసుకోవటానికి కానీ అసాధ్యం. కారణం ఏమిటి? ఉపనిషత్తుల అనేకం, అనేకమైనటువంటి ఉపనిషత్తులు అత్యద్భుతమైనటువంటి భావాల్ని అత్యంత గహనమైనటువంటి భావంగా మనకి వ్యక్తం చేశారు. అందువల్ల మనం ఏదో మామూలుగా ఒక కథల పుస్తకం చదువుకున్నట్టు టకటకటకటక చదువుకుంటామంటే అది అర్థమయ్యేది కాదు. కాబట్టి ఆ మంత్రాల యొక్క భావాన్ని అర్థం చేసుకోవటం సంస్కృత పండితులకు కూడా ఒక పట్టాన సాధ్యం కాదు. మరి అటువంటి ఉపనిషత్తుల యొక్క మంత్రాలని తెలుసుకోవటం కానీ వినటం కానీ మరి వాటిని అధ్యయనం చేయటం కానీ వాటిలో ఉన్నటువంటి భావాలను గ్రహించడం కానీ ఈ మానవుడికి సాధ్యం కాదు. ఎందుకనంటే మానవుడికి బాగా బ్రతికితే 100 ఆయుష్ ఉంది ఈ కలియుగంలో. ఈ 100 ఆయుష్ కూడా అందరికీ ఉందని చెప్పలేము, బాగా ఎక్కువగా ఉంటే 100. మరి నిద్రలో 50 బద్ది, మిగిలింది 50. మరి ఆటపాటల్లో చిన్నప్పుడు ఆటపాటల్లో బాల్యంలో కొంత బద్ది, యవనంలో కొంత బద్ది, అట్లాంటప్పుడు కనుక ఇవి చెప్పకపోతే ఎవరు వినిపించుకోరు. మరి ఆ 2 పోయిన తర్వాత ఇక ఆ ఎప్పుడో 40 ఏళ్ళో 45 ఏళ్ళో 50 ఏళ్ళో వచ్చిన తర్వాత ఒక్కసారి చెవుటి పక్క వేస్తారు. దీంట్లోకి ప్రవేశించాలంటేనే చాలా కాలం పడుతుంది, ఎంతోమంది రికమెండేషన్లు చేయాలా, ఎంతోమంది చెబుతూ ఉండాలా, ఆ శుద్ధాలేవయ్యా నువ్వే సంపాదించుకో పుణ్యం అంతా నేను తర్వాత చూసుకుంటాలే చివరిలో చూసుకుంటే సరిపోద్దిలే అని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మరి వీళ్ళు ఎప్పుడు రంగంలోకి వస్తారు, ఎంతకాలం వీళ్ళకి ఆయుష్ ఉంటుంది వీళ్ళు రంగంలోకి వచ్చిన తర్వాత, అంతకాలంలో ఎన్ని ఉపనిషత్తుల్ని తెలుసుకోగలుగుతారు? కాబట్టి ఇదంతా కూడా అసాధ్యమైనటువంటి పని. అందుకని దయామయుడైనటువంటి బాలరాయణ మహర్షి మొత్తం శ్రమనంతటినీ కూడా తానే ఓర్చుకొని మనకి అనుగ్రహించినటువంటి ఉపనిషత్తు సారమే ఈ బ్రహ్మసూత్రాలు. సరే, బాలరాయణులే వ్యాస మహర్షా లేక ఆయన వేరు ఈయన వేరా? ఈ విషయంలో అనేకమైనటువంటి వాదోపవాదాలు ఉన్నాయి. పండితులు ఈ విషయాన్ని గురించి చర్చలు చేస్తూ ఉన్నారు, వాదాలు చేస్తూ ఉన్నారు. మరి ఇదంటే కొంతమంది బాలరాయణులు అంటే వేరంటారు, కొంతమంది బాలరాయణులే వ్యాసుడు అని అంటారు, ఇలా జరిగిపోతూ ఉన్నాయి. మరి వాదోపవాదాలు కానీ ఈ ఖండన మండలాలు కానీ సాగుతూనే ఉంటాయి.
మరి ఇలాంటి వాదోపవాదాలని చర్చల్ని మొత్తాన్ని కూడా ఆ పండితులకి మనం వదిలేద్దాం. ఎందుకంటే మనకి దానివల్ల ఏం పెద్ద ప్రయోజనం లేదు. ఏది ఏమైనా సరే వ్యాస మహర్షి తర్వాత వారే బాధరాయుడు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వ్యాస మహర్షే బాధరాయుడు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సరే మనం కూడా బాధరాయుడు వేరు వ్యాసుడు వేరు అనే మాటనే ఒప్పుకుందాం అనుకోండి మాట వరుసకి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బాధరాయుడుల్ని వ్యాస మహర్షి ఆదేశించి ఈ బ్రహ్మసూత్రాలు రాయించాడు అనుకుంటే సరిపోతుంది. లేదు అలా కాదనుకుంటే వ్యాస మహర్షికి మరో పేరుంది బాధరాయుళ్ళని, అందుకని బాధరాయణ వ్యాసుడు అని అనుకుందాం. అది బాగానే ఉంటుంది. ఇక బ్రహ్మసూత్రాల యొక్క రచయిత వ్యాసుడే అనేటువంటి విషయాన్ని చాలామంది అంగీకరిస్తున్నారు కాబట్టి మనం కూడా అట్లనే అందాం అనేది ఒకటి. ఎవరు ఎట్లా అయితే మాత్రం మనకేమి, ఆయన బాధరాయుడు అయితేమి వ్యాసుడైతేమి మనకు వచ్చిన ఇబ్బంది ఏమిటి, వాళ్ళు ఇచ్చినటువంటి బ్రహ్మసూత్రాల్లో ఉన్నటువంటి భావాలని వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం గ్రహించి ఆ జ్ఞానాన్ని మన జీవితంలో అన్వయించుకొని ఉపయోగించుకొని ఆచరించుకొని మనం చేరుకోవాల్సినటువంటి ఆ మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకోవటమే మనకు కావాలి. అది ఎవరు రాసినా మనకేం పర్వాలా, కాకపోతే మనకి పరిచయం అయినటువంటి పేరు వేదవ్యాసుడు కనుక వ్యాసుడే దీన్ని రచించాడు అనేటువంటి మాట అనుకుంటే మనకి ఏమి ఇబ్బంది అంటూ లేదు. అంతేకాదు ఇటువంటి మహత్తరమైనటువంటి గ్రంథం మన ఊహ కూడా అందనటువంటి గ్రంథం, ఇలాంటి గ్రంథాన్ని రచించడం అసలు ఎలా సాధ్యమవుతుంది అని మనం భావించేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం ఈ బ్రహ్మసూత్రాల గ్రంథాన్ని రచించడం అనేటువంటిది ఆగత అనాగత జ్ఞానం త్రికాల జ్ఞానం కలిగినటువంటి వాడు అత్యంత గొప్ప జ్ఞాన నిధి అయినటువంటి వాడు విష్ణురూపుడైనటువంటి వాడు అష్టాదశ పురాణాల గ్రంథకర్త అయినటువంటి వాడు లక్ష శ్లోకాల మహాగ్రంథాన్ని రచించినటువంటి ఇతిహాసాన్ని రచించినటువంటి వాడు అకలంక చరిత్రైనటువంటి వాడు విశాల బుద్ధి అయినటువంటి వాడు బ్రహ్మ నిధి అయినటువంటి వాడు వేదవేత్త అయినటువంటి వాడు వేదాలను విభాగించి వేదవ్యాసుడు అనేటువంటి పేరు పొందినటువంటి వాడు పరమ జ్ఞాన స్వరూపుడైనటువంటి వేదవ్యాసుడికి తప్ప ఇంకొకరికి సాధ్యమవుతుందా అనేటువంటి విషయం కూడా మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాలి. అందువల్ల బాధరాయణ వ్యాసులు ఒక్కరే అనేటువంటి దాంట్లో మనం సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఈ బ్రహ్మసూత్రాలు అనేటువంటిది ప్రస్థానత్రయంలోది. ప్రస్థానత్రయం అనేటువంటి విషయం మనం ఇంతకుముందు చాలాసార్లు మనం చెప్పుకున్నాం, భగవద్గీత చెప్తున్నప్పుడు ఉపనిషత్తులు చెప్తున్నప్పుడు. ఏమిటి ప్రస్థానత్రయం? త్రయం అంటే మూడు, ప్రస్థానం అంటే ప్రయాణం లేదా మార్గం. ఎప్పుడైనా మార్గం ఉంటేనే మనం ప్రయాణం చేయగలుగుతాం. ఇప్పుడు రోడ్డు ఉంది కాబట్టి ఆ రోడ్డు మీద మనం వచ్చాం. అసలు రోడ్డే కనుక లేకపోతే ఎట్లా వస్తాం, అన్ని ఇళ్ళే ఉన్నాయి అనుకోండి, ఆ ఇళ్ళ మీదగా పోతావా? కాబట్టి ఒక మార్గం ఉండాలి మనం ప్రయాణం కనుక చెయ్యాలి అని అంటే. అలా ప్రయాణం చేయడానికి మార్గాలే ఈ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. మొదటిది ఉపనిషత్తులు, రెండవది బ్రహ్మసూత్రాలు, మూడవది భగవద్గీత. కాబట్టి ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అని అంటారు. మరి మానవులందరికీ కూడా ప్రయాణం చేసి చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానం ఏమిటి అని అంటే, ప్రతి మానవుడికి, తెలివి గలవాడికి, తెలివి తక్కువ వాడికి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, అందరికీ కూడా చేరుకోవాల్సినటువంటి స్థానం ఏమిటంటే మోక్షం. నిజంగా అందుకోసమే ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ ఎందుకోసం వచ్చిందో అందుకోసం కనుక ఉపయోగించుకుంటే ఈ జన్మను మనం సార్థకం చేసుకున్నట్టు. ఎందుకోసం వచ్చిందో తెలుసుకోకుండా ఇంకెందుకోసమో కనుక ఉపయోగిస్తే ఈ జన్మను కాస్త మనం వ్యర్థం చేసుకున్నట్టు. కాబట్టి ఈ జన్మను మనం సార్థకం చేసుకోవాలంటే, ఆ మోక్షాన్ని అందుకోవాలి అని అంటే, ఆ మోక్ష సామ్రాజ్యాన్ని మనం కనుక చేరుకోవాలి అని అంటే, మనకి ఈ ప్రస్థానం ప్రయాణం చేసేటువంటి మార్గాలు ఇక్కడ మూడు మనకి చెప్పడం జరిగింది. నిజంగా మూడా అని అంటే మూడు కాదు, నిజంగా ఒకటే. ఎందుకని? మూడు చెప్పేది జ్ఞానాన్ని గురించే, అసలు ఇంకో దాన్ని గురించి చెప్పేది కాదు. మూడు కూడా జ్ఞానాన్నే మనకు అందించేది. కాబట్టి జ్ఞానాన్ని అందించడానికే మూడు గ్రంథాలు చెప్పారు కాబట్టి త్రయం అన్నారు. ప్రస్థాన త్రయం అని ఎందుకన్నారు, త్రయం మూడు అని ఎందుకన్నారంటే, ఇవి మూడు గ్రంథాలు కాబట్టి మూడు అన్నారు. కానీ మూడు గ్రంథాలు కూడా జ్ఞానాన్ని చెప్పే, మూడు గ్రంథాలు కూడా భగవంతుడి దగ్గరికి దారి చూపించే, మూడు గ్రంథాలు కూడా మోక్షాన్ని అందుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించేవి, ఆత్మజ్ఞానాన్ని అందించేవి. కాబట్టి ఈ జ్ఞాన మార్గంలో
ఈ ప్రస్థానంలో ఈ ప్రయాణంలో మూడు గ్రంథాలు కూడా మనం ఏం చేద్దాం, మూడు మజిలీలు అనుకుందాం. మూడు ఒకటే అంటామో, మూడు మూడు అంటామో కాకుండా మూడు కూడా మూడు మజిలీలు. మొదటి మజిలీ ప్రస్థాన త్రయంలో మొట్టమొదటి స్థానం, మొట్టమొదటి ప్రస్థానం, మొట్టమొదటి ప్రయాణం, మొదటి మజిలీ ఉపనిషత్తులు. దీన్ని ఏమంటారంటే శృతి ప్రస్థానం అంటారు. ఇప్పుడు ఈ మూడు కూడా జాగ్రత్తగా మీరు కొత్త పదాలు వినాలి. దీని శృతి ప్రస్థానం అన్నారు. శృతి అంటే వేదాలు కాబట్టి ఉపనిషత్తులకి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో జ్ఞానం, దీన్ని శృతి ప్రస్థానం అన్నారు. అంటే దీన్ని శ్రవణం చెయ్యాలి అని. ఇక అంటే ఉపనిషత్తుల్ని మనం శ్రవణం చేయాలి. రెండవది ప్రస్థానత్రయంలో రెండవ ప్రస్థానం, రెండవ మజిలీ ఏమిటంటే బ్రహ్మసూత్రాలు. దీన్ని తర్క ప్రస్థానం అని అన్నారు. అంటే దీన్ని తర్కించాలి, అంటే మననం చేయాలి. అంటే ఉపనిషత్తుల యొక్క మననం ఇక్కడ జరుగుతుంది. ఈ బ్రహ్మసూత్రాల్లో ఉపనిషత్తుల మననం జరుగుతుంది. అందుకని దీన్ని మననం చేయాల్సినటువంటిది, తర్కించాల్సినటువంటిది ఈ బ్రహ్మసూత్రాలు. విచారణ చేయాల్సినటువంటిది ఈ బ్రహ్మసూత్రాలు. అంటే విచారణ చేసి ఒక స్థిరభావానికి రావాలి. ఇక మూడవది ప్రస్థానత్రయంలో మూడవ ప్రస్థానం, మూడవ మజిలీ భగవద్గీత. దీన్నే స్మృతి ప్రస్థానం అన్నారు. స్మృతి అంటే ధర్మశాస్త్రం, స్మృతి ప్రస్థానం అన్నారు. స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, షట్శాస్త్రాలు, వేదాంగాలు మొదలైనటువంటి వాటిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా స్మృతికి తెచ్చుకొని, అంటే గుర్తుకు తెచ్చుకోవాలి. స్మృతి అంటే గుర్తు, గుర్తుకు తెచ్చుకొని చెప్పినటువంటిది ఈ భగవద్గీత. అందుకని భగవద్గీతని స్మృతి ప్రస్థానం అన్నారు. స్మృతి ప్రస్థానం అన్నారు కాబట్టి ఈ భగవద్గీతలో ఉన్నటువంటి విషయాల్ని మళ్ళీ 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 మనం స్మృతికి తెచ్చుకుంటూ ఉండాలి. మన కావలసిన మనస్సులోకి రానియకుండా నిరంతరము కూడా ఆత్మచింతన యందే మన యొక్క బుద్ధి నిలిచిపోవాలి. దీన్నే నిధిధ్యాసనం అన్నారు. అంటే ఈ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడింటికి మూడు పేర్లు ఏమిటంటే శృతి ప్రస్థానం, తర్క ప్రస్థానం, స్మృతి ప్రస్థానం. మొదటిది శ్రవణం, రెండవది మననం, మూడవది నిధిధ్యాసం. అంటే ఉపనిషత్తుల్ని గురించి గురుముఖత శ్రవణం చెయ్యాలి. బ్రహ్మసూత్రాన్ని విన్నదాన్ని మళ్ళీ 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 చింతన చేయాలి, అంటే మననం చేయాలి. భగవద్గీతని అన్యమైనటువంటి ఆలోచనలు రాకుండా నిధిధ్యాసన చేయాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఉపనిషత్తులు తెలుసుకుంటే అది శ్రవణం, బ్రహ్మసూత్రాలను తెలుసుకుంటే అది మననం, భగవద్గీతను తెలుసుకుంటే అది నిధిధ్యాసనం. కాబట్టి ఈ మూడు కనుక తెలుసుకుంటే, ప్రస్థానత్రయం మూడు తెలుసుకుంటే శ్రవణ మనన నిధిధ్యాసనం మనం చేసినట్టే. మరి మూడు కనుక చక్కగా తెలుసుకున్నట్లయితే, శ్రవణ మనన నిధిధ్యాసనలు కనుక చేసినట్లయితే అప్పుడు ఏం జరుగుద్ది? మోక్షప్రాప్తి. కాబట్టి ఈ ప్రస్థానత్రయాన్ని కనుక తెలుసుకుంటే, శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసినట్లే దాని ఫలితం మోక్షప్రాప్తి. మరి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మంత్రాలని మననం చేస్తూ ఈ బ్రహ్మసూత్రాలని చెప్పడం జరిగింది. అందుకని దీన్ని మననం, బ్రహ్మసూత్రాలని మననం చేయాలని దేనికనంటే ఉపనిషత్తు మంత్రాలని మననం చేస్తూనే బ్రహ్మసూత్రాలు చెప్పడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఉపనిషత్తులన్నింటినీ కూడా నెత్తికెత్తుకొని మన యొక్క తలలోకి బాగా ఎక్కించడం కోసమని వేదవ్యాసుడు బ్రహ్మసూత్రాల ద్వారా ప్రయత్నం చేశాడు. నేను ఈ పదాన్ని వాక్యాన్ని మళ్ళీ చెప్తాను. ఉపనిషత్తుల్ని నెత్తికెత్తుకొని మన యొక్క మస్తిష్కాల్లోకి ఎక్కించడానికి, మన తలల్లోకి ఎక్కించడానికి వేదవ్యాసుడు బ్రహ్మసూత్రాల ద్వారా ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం చేశాడు. అంటే ఉపనిషత్తుల మననమే బ్రహ్మసూత్రాలు. ఈ ప్రస్థానత్రయాన్ని నిరంతరము కూడా చింతన చేయాలి. అలా చింతన చేయటం వల్లే మనకి మోక్షం లభిస్తుంది అనేటువంటిది పెద్దల యొక్క అభిప్రాయం. మన యొక్క మహాప్రస్థానం ముగిసేలోగా ప్రస్థానత్రయాన్ని అధ్యయనం చేసి అవగాహన చేసుకొని అనుభూతిని పొందగలిగితే మానవ జన్మ సార్థకం. మొదటి పదం మరి కొంతమందికి అర్థమైందో లేదు. మన ప్రస్థానం, మన మహాప్రస్థానం ముగిసే లోపల అంటే ఏమిటనమాట? ఈ జీవితం ముగిసే లోపల, మన జీవితం ముగిసే లోపల, మన ప్రస్థానం ముగిసే లోపల ఈ ప్రస్థానత్రయాన్ని,
ఈ ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఈ మూడింటిని కూడా అధ్యయనం చేసి అవగాహన చేసుకొని అనుభూతిని కనుక పొందగలిగితే మన ఈ జన్మ కోటాను కోట్ల నుంచి వస్తున్నటువంటి ఈ జన్మ ఇప్పుడు సార్థకమైపోతుంది, జన్మ ధన్యమైపోయినట్టే. ఈ ప్రస్థానత్రయంలోని ఉపనిషత్తులు పరిపక్వమైనటువంటి సాధకుల కోసమని, బ్రహ్మసూత్రాలు జిజ్ఞాసాపరులైనటువంటి వాళ్ళకని, అంటే ఎప్పుడు సందేహాలతో అదేమిటి ఇదేమిటి ఇదేమిటి అదేమిటి అని ఆలోచించేటువంటి వాళ్ళ కోసమని, భగవద్గీత సామాన్యులైనటువంటి గృహస్థుల కొరకని చెబుతూ ఉంటారు. వీటిలో బ్రహ్మసూత్రాలు చాలా క్లిష్టమైనటువంటివి గనక, కష్టమైనటువంటివి గనక, అవి సూత్రాల రూపంలో ఉండటం వల్ల వాటిని విడమర్చి చెప్పటం కూడా చాలా కష్టం గనక, వాటిని వినటం కూడా చాలా కష్టం గనక, ఇవి జనసామాన్యంలో లేవు. మరి మనం మాత్రం గొప్ప అదృష్టవంతులమని ఈ సందర్భంలో చెప్పాలి. ఎందుకనంటే అతి ముఖ్యమైనటువంటి మాండూక్యోపనిషత్తుతో సహా 7 ఉపనిషత్తుల్ని మనం చాలా వివరంగా విశ్లేషణాత్మకంగా పూర్ణంగా అందులో ఒక్క మంత్రంలో ఒక్క పదాన్ని కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్తగా మనం అధ్యయనం చేశాం. అది 10 రోజులు కానివ్వండి, 20 రోజులు కానివ్వండి, 50 రోజులు కానివ్వండి, 100 రోజులు కానివ్వండి, వాటిని మనం అధ్యయనం చేశాం. అలాగే భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాలని కూడా ఒక్కొక్క శ్లోకాన్ని చాలా వివరంగా, ఒక శ్లోకానికి మధ్యలో ఉన్నటువంటి లింక్ని, ఒక అధ్యాయానికి మరొక అధ్యాయానికి మధ్యలో ఉన్నటువంటి లింక్ని తెలుసుకుంటూ ఈ భగవద్గీతను కూడా సంపూర్ణంగా మనం అధ్యయనం చేయటం జరిగింది. అందులో ఉపమాన సహితంగా తెలుసుకున్నాం, ప్రతి శ్లోకాన్ని తెలుసుకున్నాం, శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకున్నాం, ఆ శ్లోక భావంలో ఏదైనా ఆంతర్యం కనుకుంటే ఆంతర్యాన్ని కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఈ 3 ప్రస్థానత్రయంలో 2 అయిపోయినాయి, ఇక 3వది ఒకటి మిగిలిపోయింది మధ్యలోని బ్రహ్మసూత్రాలు. కాబట్టి ఇప్పుడు ఆ బ్రహ్మసూత్రాలని మనం తెలుసుకోవటం ప్రారంభిస్తున్నాం. అదృష్టవశాత్తు ఈ బ్రహ్మసూత్రాలను కనుక మనం పూర్తిగా తెలుసుకోగలిగితే, అంత టైం మీకు ఉండి నాకు ఉండి అవకాశం కనుక ఉంటే ఈ బ్రహ్మసూత్రాలను తెలుసుకోవటంతో మనం ప్రస్థానత్రయాన్ని పూర్తి చేసినటువంటి వాళ్ళం అవుతాం, అంటే ఈ జన్మని సంపూర్ణంగా సార్థకం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఈ విషయంలో ఏ రకమైనటువంటి సందేహము ఎవ్వరికి కూడా అక్కర్లా, 1% సందేహం కూడా అక్కర్లా, 100% ఇది యథార్థం. అంటే ఈ ప్రస్థానత్రయాన్ని మనం పూర్తి చేసినటువంటి వాళ్ళం అవుతాం. సరే, ఇప్పుడు బ్రహ్మసూత్రాలు, అసలు సూత్రం అంటే ఏమిటి? ఎందుకంటే బ్రహ్మసూత్రాలను పోబోతూ సూత్రం అంటే ఏమిటో తెలుసుకోకుండా వెళితే ప్రయోజనం లేదు. సూత్రం అంటే ఏమిటో చక్కగా ఓ శ్లోకాన్ని చెప్పారు. అల్పాక్షరం అసందిగ్ధం సారవద్విశ్వతోముఖం అస్తోభం అనవద్యంచ సూత్రం సూత్ర విదో విదుహు అని. అల్పాక్షరం అసందిగ్ధం సారవత్ విశ్వతోముఖం అస్తోభం అనవద్యం, మొత్తం 6 లక్షణాలు చెప్పారు. సూత్రానికి 6 లక్షణాలు ఉంటే దాన్ని సూత్రం అంటారు అని. ఏమిటివి? అల్పాక్షరం అంటే తక్కువ అక్షరాలు కలిగి ఉండాలి అని. ఇది సూత్రంలో ఉన్నటువంటి మొదటి లక్షణం. సూత్రంలో అక్షరాలు తక్కువగా ఉండాలి. ఒక శ్లోకం కనుకైతే ఎంత చిన్న శ్లోకమైనా, చిన్న ఛందస్తో కూడినటువంటి శ్లోకమైనా 32 అక్షరాలు ఉంటాయి. ఇక అంతకంటే పెచ్చు ఉంటాయి దేంట్లోనైనా. ఇక మంత్రాలు కనుకైతే ఎన్ని అక్షరాలైనా ఉండొచ్చు, 4 పాదాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి మరి వీటిలోనో 32 అక్షరాలు కాదు కదా, 20 అక్షరాలు 15 అక్షరాలు ఇవి కూడా చాలా తక్కువ ఉంటాయి. 5 అక్షరాలు 4 అక్షరాలు 10 అక్షరాలు 8 అక్షరాలే ఎక్కువగా ఉంటాయి. అల్పాక్షరం అంటే తక్కువ అక్షరాలతో చెప్పినటువంటిది. 2వది అసందిగ్ధం అన్నారు, అంటే సందేహాలకి తావు లేకుండా ఉండేది. సూత్రం చెప్తే సరిపోదు, ఏ రకమైనటువంటి సందేహం లేకుండా ఉండాలి. కానీ నిజమేందనంటే సూత్రాల్లో మనకి సందేహాలు వస్తాయి, ఎందుకంటే మనం సామాన్యులు కనుక మనకి సందేహాలు వస్తాయి. ఈ సందేహాలను తీర్చడం కోసమే భాష్యాలు వచ్చాయి. ఆ భాష్యాలు కనుక లేకపోయినట్లయితే బ్రహ్మసూత్రాల గ్రంథాన్ని 100,000 మందిలో ఒక్కళ్ళు కూడా పట్టుకోరు, 100,000 కాదు 1,000,000 మందిలో ఒక్కళ్ళు కూడా పట్టుకోరు. ఎందుకని అని అంటే దాని యొక్క భావాన్ని ఎవరో ఒకరు భాష్యం ద్వారా తెలియజేయాలి.
లేకపోతే మనకి తెలుసుకునేటువంటి అవకాశం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, అసందిగ్ధం వాళ్ళు అయినట్లు చెప్పగలిగారు, సందేహానికి తావు లేకుండా ఉండేది కనుక. ఇక మూడవది సారవత్తు అన్నారు. సూత్రం యొక్క లక్షణం మూడోది ఏంటంటే సారవత్తు, అంటే అన్ని శాస్త్రాల సారంగా ఉండాలి, సర్వశాస్త్ర సారంగా ఉండేటువంటిదిగా ఉండాలి సూత్రం. ఇక నాలుగవది విశ్వతోముఖం అన్నారు, అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి లేదా జ్ఞానానికి అవసరమైనటువంటి అన్నింటినీ చెప్పేది, బహుముఖంగా చెప్పేది. విశ్వతోముఖం అంటే బహుముఖం, అంటే అనేక విధాలుగా, అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు అనేక ముఖాలుగా తెలియజెప్పేటువంటి. ఐదు అస్తోభం అన్నారు, అంటే సూత్రాల్లో పొల్లు మాటలు ఉండకూడదు, పనికిరాని మాటలు ఉండకూడదు, అనవసరమైనటువంటి మాట ఒక్కటి కూడా ఉండకూడదు. అదిగో అటువంటిది అస్తోభం. నాలుగవది అనవద్యంచ అన్నారు, అంటే ఏ రకమైనటువంటి దోషాలు లేనటువంటిది, అంటే ఏ రకమైన దోషాలు మరొకరెవరు తప్పు పట్టడానికి వీల్లేదు, సూత్రాలని ఎవరు తప్పు పట్టడానికి వీల్లేదు. మనకు అర్థం కాకపోతే తప్పుగా కనిపిస్తే కనిపించవచ్చు, అది మన అజ్ఞానమే, కానీ దాంట్లో మాత్రం తప్పే ఉండదు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవటం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనకి తప్పుగా కనిపిస్తే ఇది తప్పు అని అనకూడదు, ఇది మనకు ఎందుకు తప్పు అనిపిస్తుంది అని ఆలోచించి దానికి సరైనటువంటి సమాధానాన్ని మనం తెలుసుకోవాలి. ఈ ఆరు లక్షణాలు కనుక ఉన్నట్టయితే అటువంటి వాక్యాలని సూత్రం అంటారు. దీనికి ఏం ఛందస్సు అలాంటివి ఏమి ఉండవు, తెలుగులో కానీ సంస్కృతంలో కానీ పద్యాలకు ఉన్నట్టుగా ఛందస్సులు ఏమి ఉండవు, ఎలా పడితే అలానే, కేవలం ఆ భావన చెప్పటమే ప్రధానం. అందుకని ఈ ఆరు లక్షణాలు ఎవరి దేనికైతే ఉన్నాయో దాన్ని సూత్రం అన్నారు. ఇలాంటి సూత్రాలతో కూడి ఉన్నటువంటిది కాబట్టి, ఇలాంటి సూత్రాలతో కూడి బ్రహ్మాన్ని తెలియజేస్తున్నది కాబట్టి దీన్ని బ్రహ్మసూత్రాలు అన్నారు. బ్రహ్మసూత్రాలకి ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయా, ఇంకా ఏమైనా పిలుస్తుంటారా, ఎక్కడన్నా కనుక ఆ పదం కనుక వస్తే మనం ఇది బ్రహ్మసూత్రాలను తెలుసుకోవడానికి దాన్ని కూడా తెలుసుకోవాలి. ప్రధానంగా బ్రహ్మాన్ని గురించి, బ్రహ్మ యొక్క చింతనల గురించి తెలియజేసేది కనుక బ్రహ్మసూత్రాలు అన్నారు ఇది ఒకటి. ఇక రెండవది ఏంటంటే వేదాంత విషయాలకు సంబంధించినటువంటి సూత్రాలు కనుక దీన్ని వేదాంత సూత్రాలు అన్నారు. ఇక ఆత్మకి ఉపాధి శరీరం, ఆత్మ అనేది ఎక్కడ ఉంటుంది, శరీరంలో ఉంటుంది, ఆత్మకు కూడా ఒక స్థానం కావాల్సి వచ్చింది, అందుకని ఈ శరీరం. మరి ఆత్మజ్ఞానాన్ని కనుక తెలుసుకోవాలంటే ఈ సూత్రాలను తెలుసుకోవాలి. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని తెలియజేసేటువంటి ఈ సూత్రాలని, శరీరంలో ఉంది కదా ఆత్మ, అందుకని శారీరక సూత్రాలు అన్నారు. ఇంకా మీకు ఇంకో మాట కూడా చెప్పాలి, శంకరాచార్యుల వారు రాసినటువంటి భాష్యానికి పేరు ఏంటంటే శారీరక భాష్యం, దీని శారీరక భాష్యం అని అంటారు. తర్వాత మరి ఇక ఈ చింతన మనకి ఆరు దర్శనాల్లో పూర్వమీమాంసకి చెందింది కాదు కనుక తర్వాతది కాదు, పూర్వానికి తర్వాతది ఉత్తరం, పూర్వం అంటే తూర్పు కాబట్టి దాని తర్వాతది ఉత్తరం, అంటే పూర్వమీమాంస కాదు కాబట్టి దీన్ని ఉత్తరమీమాంసకు సంబంధించింది కాబట్టి ఉత్తరమీమాంసా సూత్రాలు అని కూడా అన్నారు. ఇంకా కొంతమంది ఈ బ్రహ్మసూత్రాల యొక్క చింతన సన్యాసాశ్రమానికి చెందినటువంటి వాళ్ళకి ఉంది ఉద్దేశించి రాసింది కాబట్టి దీన్ని భిక్షు సూత్రాలు అని కూడా అన్నారు. ఎవరు ఏ విధంగా అన్నప్పటికీ, ఎవరు ఏ విధంగా భావించినప్పటికీ, పరబ్రహ్మం యొక్క స్వరూప స్వభావాలని, పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలను వివరించినటువంటి సూత్రాలే ఈ బ్రహ్మసూత్రాలలో కావటం వల్ల ఇక దీనికి బ్రహ్మసూత్రాలు అనేటువంటి పదానికి భిన్నాభిప్రాయం అనేటువంటిది లేదు. అందుకనే లోకంలో ప్రచారంలో కూడా ఉత్తరమీమాంస అనేటువంటి పదం చాలామందికి తెలియదు, బ్రహ్మసూత్రాలు అనేటువంటి పదమే తెలుస్తుంటుంది. ఇక ఇవి సూత్ర రూపంలో ఉన్నాయి కాబట్టి దీనికి వ్యాఖ్యానాలు, దీనికి భాష్యాలు అవసరమైనవి. ఆ భాష్యాలు కనుక లేకపోయినట్లయితే ఎవ్వరు కూడా దీన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. కాబట్టి మన అదృష్టవశాత్తు మొదట్లో శంకరాచార్య వారు భాష్యం రాశారు, ఆయనకంటే ముందు కూడా దాదాపు 10 మంది భాష్యాలు రాశారు, కానీ అవన్నీ కూడా అడ్రస్సులు గల్లంతైపోయినాయి. కారణం ఏంటంటే శంకరాచార్యుల వారు భాష్యం రాసిన తర్వాత ఇక వాటన్నింటినీ కూడా తీసేశారు, శిశువులు అన్నారు పండితులంతా కూడా వాటిని శిశువులు అన్నారు, అందుకని తీసేశారు. అలా భాష్యాలు వచ్చినాయి శంకరాచార్యుల వారి తర్వాత, కొన్ని భాష్యాలు వచ్చినాయి శంకరాచార్యుల వారి యొక్క భాష్యాన్ని అనుసరించి
ఆయన యొక్క శిష్యులు ప్రశిష్యులైనటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది వాటికి భాష్యాలు రాశారు. మరి ఆ భాష్యాలు ఏమిటో, ఈ ముగ్గురు ఆచార్యులు రాసినటువంటి భాష్యాలు ఏమిటో, మిగిలినటువంటి వాళ్ళు రాసినటువంటి భాష్యాలు ఏమిటో, వాళ్ళ శిష్య ప్రశిష్యులు రాసినటువంటి భాష్యాలు ఏమిటో, వాటి గురించి మనం రేపు తెలుసుకుందాం.